హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. పర్ఫార్మర్ గానే కాదు, వసూళ్ల పరంగా కూడా తారక్ తన హీరోయిజాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. బాహుబలి తర్వాత టాలీవుడ్ లో రిలీజ్ అయిన అత్యంత భారీ సినిమా జైలం కుసా ఇప్పుడు కలెక్షన్ల దండయాత్రను కంటిన్యూ చేస్తోంది. జైలం కుసా దూకుడు చూస్తుంటే నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ అవ్వడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల క్లబ్ తీసుగా జైలవ కుసా పరుగు పెడుతోంది. జిఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూలు చేసిన తొలి తెలుగు సినిమాగా జైలవకుసా నిలిచిపోనుందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.